హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సచితిక నుండి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ మీ ముందుకు రాబోతున్నాను క్రికెట్ కి సంబంధించిన అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి వీడియోలు చేస్తున్నాను మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా ఛానల్ ని సో మనకు నెక్స్ట్ వచ్చే క్రికెట్ పండుగ ఐపీఎల్ ఎవ్రీ ఇయర్ లా ఇయర్ కూడా మన ముందుకు వచ్చేస్తుంది మార్చ్ ట్వంటీ సిక్స్ నుండి స్టార్ట్ కాబోతుంది టూ థౌసండ్ ట్వంటీ టూ ఎడిషన్ ప్రతిసారి యాడ్ ఎయిట్ టీమ్స్ తో పాటు ఈసారి ఇంకొక టూ టీమ్స్ యాడ్ అయినాయి ఆ రెండు టీమ్స్ లక్నో అండ్ గుజరాత్ సో ఈ సార్ కాంపిటీషన్ ఇంకా కొంచెం టఫ్ గా మారబోతుంది మనందరం చూసాం ఆల్రెడీ మెగా ఆక్షన్ కూడా అయిపోయింది ఇక ఏ టీం కాంబినేషన్స్ ఎట్లున్నాయి వాళ్ళ ఫైనల్ స్క్వాడ్స్ ఎట్లుండబోతున్నాయి వాళ్ళ స్ట్రెంత్ ఏంటి వాళ్ళ వీక్నెస్ ఏంటి అన్నింటి పైన ఒక లుక్ వేద్దాం ఫస్ట్ వచ్చేసి సీఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రెడీ ఫోర్ టైమ్స్ ఐపీఎల్ ట్రోఫీ విన్నర్స్ సిఎస్కే అనగానే మన అందరికి గుర్తొచ్చేది వన్ అండ్ ఓన్లీ కెప్టెన్ కుల్ మహేంద్ర సింగ్ ధోని అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నీ సీనియర్ మోస్ట్ లెజెండ్ ని సీఎస్కే రిటర్న్ చేసుకుంది సో ధోని ఉండగా కెప్టెన్సీ గురించి వికెట్ కీపింగ్ గురించి సిఎస్కే పెద్దగా టెన్షన్ పడదని చెప్పుకోవచ్చు అండ్ ఎంఎస్ జితో పాటు ఇంగ్లీష్ ఆల్రౌండర్ మోయిన ఇండియన్ బెస్ట్ రౌండర్ జడేజాని ఓపెనర్ రుతురాజ్ గైక్ కూడా సిఎస్ కిరటం చేసుకుంది ఈ నలుగురు కాకుండా దీపక్ చహార్ అంబట్ రాయుడు డ్వేన్ బ్రావ్ లాంటి ప్లేయర్లను సిఎస్ కిమ్ ఆప్షన్ లోకి వెళ్ళి కొనుక్కుంది ఇది ఇట్లుంటే మిస్డ్ ఐపీఎల్ అనిపించుకుని సీఎస్కే ని ఎన్నో సార్లు గెలిపించిన సురేష్ రేణను పక్కన పెట్టి అందరికి షాక్ ఇచ్చిందని చెప్పాలి చెప్పాలి కే మేనేజ్మెంట్ అండ్ లాస్ట్ కొన్ని సీజన్ నుంచి కి మస్తు పెర్ఫామ్ చేస్తున్నాడు డూప్లసీస్ సార్ మిస్ అయిపోయింది కే టీమ్ లో ఈ డూప్లెస్ ఎట్లా లేదు కాబట్టి న్యూజిలాండ్ ఓపెనర్ కాన్ సార్ ఓపెనింగ్ వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను అండ్ సెకండ్ ఓపెనర్ గా గైక్వాడ ఆల్రెడీ టీమ్ లో ఉన్నాడు బండా అమ్మట్రాయుడు ఆ తర్వాత ధోని రవీంద్ర జడేజా మోయినల్ మిడిల్ లో బ్యాటింగ్ బాగానే కనిపిస్తుంది ఇక్కడ సురేష్ రణ లేకపోవడం మాత్రం చిన్న డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు టీం కి అండ్ జడేజా మోయినల్ ఇద్దరు పర్ఫార్మెన్స్ కూడా బ్యాట్ తోటి సార్ సీఎస్కేకి చాలా ఇంపార్టెంట్ చెప్పాలి ఈ నెక్స్ట్ బౌలింగ్ విషయానికి వస్తే బ్యాటింగ్తో కంపేర్ చేస్తే మాత్రం బౌలింగ్ చాలా వీక్ ఉందని చెప్పాలి ఓన్లీ దీపక్ చగర్ పైనే సార్ చాలా వరకు డిపెండ్ అయ్యే అవకాశం ఉంది సీఎస్కే టీం బౌలింగ్లో కూడా జేడజా మొనలీ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కొంచెం వీక్ గానే కనిపిస్తుంది బౌలింగ్ మాత్రం అసలు డెత్ ఓవర్లో బౌలింగ్ ఎవరేస్తారు అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ అని ఉంది ఈ సీజన్లో సీఎస్కేకి వీక్నెస్ అంటూ ఏమైనా ఉంటే అది ఓన్లీ బౌలింగ్ అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు కొద్దిగా ఇవన్నీ పక్కన పెడితే ప్లేయర్స్ తోటి టీమ్ స్క్వాడ్ తోటి సంబంధం లేకుండా ధోని కెన్ డూ ఎనీథింగ్ అనేది ఆల్రెడీ అందరికీ తెలిసిన వచ్చాడు కాబట్టి ఈ టీమ్ తోటి కూడా ఏదో ఒక అద్భుతం చేస్తాడు మళ్ళీ కప్ గెలిపిస్తాడు అనేది సిఎస్కే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ అండ్ నా ఎక్స్పెక్టేషన్ కూడా అదే ఇట్లా కొత్త టీంని పట్టుకుని ధోని ఎట్లా ముందుకు నడిపిస్తాడో అందరు వెయిట్ చేస్తున్నారు నేను కూడా ఇగర్లీగా వెయిట్ చేస్తున్నా చూద్దాం లెట్ సీ నెక్స్ట్ వీడియోలో ముంబై ఇండియన్స్ టీం గురించి డిస్కస్ చేద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ టేక్ కేర్ మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన ఉన్న బిల్ని కొట్టడం అస్సలు మర్చిపోకండి కింద కామెంట్ చేయండి మీ ఒపీనియన్స్ని